హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లో కంటైనర్స్లో పచ్చిమిరపకాయలను ఎలా పెంచుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో మనకి డైలీ నెసెసిటీస్ అయిన బేసిక్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అందులో పచ్చిమిరపకాయ ఒకటి. బజార్ నుంచి తెచ్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఎండిపోతాయి, వాటిని మనం విత్తనాల కింద వాడవచ్చు ఎండిపోయిన పచ్చిమిరపకాయలని. లేకపోతే మన వంటింట్లో ఉన్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి వాడవచ్చు. సో మా లేకపోతే మీరు బయట నుంచి అన్న సీడ్స్ తెచ్చుకో. ఓకే, నేను ఇంట్లో ఉన్న విత్తనాలను వాడుతున్నాను. ముందు సాయిల్ మిక్స్ మనం రెడీ చేసుకుని దాన్ని ముందుగానే కొంచెం వెట్ చేసుకుని సాయిల్ని లూజ్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. తెలుసు కదా ముందు ఎందుకు వెట్ చేసుకోవాలో, ఎందుకంటే విత్తనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే స్ప్రౌట్ అవ్వటం కష్టం. మీరు విత్తనాలు వేసేటప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, మొహానికి అంతా రాసుకోకుండా జాగ్రత్త పడాలి. సో ఇలాగా చాలా ఘాటుగా ఉంటుంది. ఇలా విత్తనాల్ని స్ప్లిట్ చేసి అండ్ వీటికి టెంపరేచర్స్ అవి కొంచెం వామ్గా ఉన్నప్పుడే, చలికాలం కన్నా వీటి జర్మినేషన్ రేటు కొంచెం టెంపరేచర్స్ పెరిగినాకే ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. అంటే ప్రతిదీ జర్మినేట్ అవుతాయి అన్నమాట చలికాలం కన్నా. విత్తనాలు వేసుకున్నాం కదా, టెంపరేచర్స్ చాలా ఎక్కువగా అంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా కాకుండా కొంచెం షేడి ప్లేస్లో, అంటే బాల్కనీ కింద స్లాబ్ల కింద ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఇవి ఒక వారం 10 రోజులు, 2 వారాల లోపల మ్యాక్సిమం 2 వీక్స్ లోపల అవి మొలకలు అవి వచ్చి పెరుగుతాయి. ఈ మాత్రం మనం విత్తనాలు వేసినాక 2-3 వారాలకి ఈ మాత్రం సైజ్ వస్తుంది. సో ఈ మాత్రం సైజు వచ్చిన మొక్కని మళ్ళీ మనం అలా వదిలేస్తే తొందరగా పెరగదు. ఓకే, దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకో ఇలా. ఓకే, జాగ్రత్తగా ఇది దీన్ని ఎలాంటి పాట్లో లేకపోతే ఎలాంటి సాయిల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే, సాయిల్ యాజ్ యూజువల్ అన్ని మొక్కల్లాగానే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్, ముందే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా, అందులో ఆర్గానిక్ మ్యాటర్ ఉండే ఫర్టైల్ సాయిల్లో అండ్ కంటైనర్ కొంచెం పెద్దదైతే మనకి మంచిది. ఈ కంటైనర్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, 1, 2, 4 ఉన్నాయి అండ్ ఇక్కడ ప్లేస్ ఉంది. సో సరిపోతుంది. ఓకే, కొంచెం వాటర్ చేద్దాం. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం, ఇంకొక వారం 10 రోజు, ఇది వేసిన వారం 10 రోజులకి ఇవి మాత్రం సైజుల్లోకి వస్తాయి. ఓకే, ఈ మాత్రం సైజుకి వచ్చినాక మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే, మనకి ఇప్పుడు చూసారా సింగిల్గా వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇంచుమించు జానుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూసారా, అండ్ ఇక్కడ ఇంకెక్కడ బ్రాంచెస్ లేకుండా పైన పూత స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న టిప్ని మనం పించ్ చేస్తాం. ఎందుకు పించ్ చేస్తున్నాం అంటే, ఇది ఇలా పొడవుగా పుల్లలాగా పెరగకుండా చక్కగా బుషీగా. ఓకే, ఇదిగో ఇవి, ఇది ఇలా సన్నగా వచ్చిందని నేను ఇక్కడ పించ్ చేసి బట్టి ఇలాగ బ్రాంచింగ్ వచ్చింది. ఇదిగో ఇది కూడా అంతే. సో వచ్చినవి పైన మనం గిల్లేస్తూ ఉన్నామంటే, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ మనం ఇవి ఈ టిప్స్ అవి మనం గిల్లేసాం అనుకోండి, పోయినా పర్లేదు ఇంకా ఎక్కువ వస్తాయి కదా. సో అలాగా ప్లాంట్ని చక్కగా బుషి బుషిగా రౌండ్గా మనం తయారు చేసిన వాళ్ళు అవుతామన్నమాట ఇప్పుడు ఉన్నాయి ఇలాగా. ఓకే సరేనా, ఓకే అది పించింగ్ అన్నమాట. అంటే దానివల్ల మనకి ఈల్డ్ అంటే మనకి పూత కాపు కూడా ఎక్కువ అవుతుంది. సో అది ఇలాంటిది ఒక్క మొక్క ఉందంటే కంటిన్యూస్ సప్లై మనకుంటుంది. ఓకే, మనం పించింగ్ చేస్తాం. పించింగ్ చేసినాక మెల్లగా ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్స్ చూసారు కదా, యాజ్ యూజువల్ ఇది అలా వదిలేస్తే కొన్ని రోజులకి ఆ పువ్వు పోతుంది, ఇలాగ మాడిపోయి లోపల నుంచి ఇవి చూసారా ఇది. ఓకే,
ఈ పూత ఇలా మాడిపోయి కాయలు అవి బయటకు వస్తూ ఉంటాయి ఇలాగా. ఓకే, కాయలు వస్తాయి. ఓకే, అది మామూలుగా దాని పని అది చేసుకుంటూ వెళ్తే ఇదిగో పువ్వులోంచి కాయ ఇలాగా ఎండిపోయిన పువ్వు ఇలాగ కాయలాగా మారుతుంది. ఓకే, అది న్యాచురల్గా అయ్యే ప్రాసెస్. ఒకవేళ మీరు అన్ని వెజిటేబుల్స్కి కంప్లైంట్ చేసినట్టు పువ్వులు బాగానే పూస్తున్నాయి కానీ కాయలు కింద మారట్లేదు అంటే అప్పుడు మనం మాన్యువల్ పాలినేషన్ చేసుకుంటున్నాం ఇంచుమించు చాలా వరకు వెజిటేబుల్స్కి. సో ఈ చిల్లీకి మనం పాలినేషన్ ఎలా చేయాలి అంటే వంకాయ తర్వాత టమాటోస్ ఈ పచ్చిమిరపకాయలు ఒకే ఫ్యామిలీకి చెందినవి. సో అప్పుడు మనం టొమాటోకి ఎలా చేసాం గుర్తుంది కదా, మనం జస్ట్ ఇలాగా ఇలాగా షేక్ చేస్తుంటే ఆ పాలి అంటే ఇవి కూడా సెల్ఫ్ పాలినేటెడ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ చూసారంటే మీరు బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. సో అంటే స్టిగ్మా అండ్ పాలిన్ ఇవి రెండు ఒకే ప్లాంట్లో ఉన్నాయి. సో ఈ చుట్టూరు ఉన్న పాలిన్ ఇలాగా కొంచెం ఇలా ముందుకి చేతితో ఇలా ఇలా అన్నా కూడా అవుతుంది. ఈ స్టిగ్మాకి మీద పడితే పాలినేషన్ అవి చిల్లీస్ కింద మారుతాయి. ఓకే, చేతితో అయితే మనం జస్ట్ పువ్వుల్ని ఇలా ఇలా అంటే సరిపోతుంది. లేకపోతే మనం మామూలుగా టమాటోస్లో చూసినట్టు ఇలాగా షేక్ చేస్తే అవి పాలినేట్ అయ్యి చిల్లీస్ కింద మారుతాయి. ఓకే, యూజువల్గా ఇవి పాలినేట్ అవ్వట్లేదంటే కారణం ఏంటంటే మనం పెట్టిన ప్లేస్లో ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ లేకపోతే అంటే గాలి అదీను శుభ్రంగా అటు ఇటు తిరగటానికి లేని ప్లేసెస్లో అంటే చుట్టూ గోడలు కానీ అలా ఉంటే పాలినేషన్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి ఆ పూతంతా రాలిపోవటానికి ఈ టెంపరేచర్స్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ అంటే ఎక్కువ తక్కువ అయిపోవటం అలాగ ఒక్కొక్కసారి సడన్గా పెరిగిపోవటం వల్ల ఆ పూత అది రాలిపోతుంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం వాటరింగ్ కూడా అన్ఈవెన్గా అంటే ఒక బాగా ఎండిపోయే వరకు అంటే నీళ్లు మొత్తం ఆరిపోయే వరకు వాటర్ చేయలేదనుకోండి వెంటనే మనకి ఆ పూత అంతా రాలిపోతుంది. సో మనం ఆ సాయిల్లో మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకుంటే పాలినేషన్ చూసాము. ఇప్పుడు కాయలు అవి బాగా కాస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం మనం ఎంత ఎక్కువ ప్లక్ చేస్తూ ఉంటే ఎనర్జీ అంతా కన్జర్వ్ అయ్యి అంటే ఇప్పుడు వీటిల్ని మెయింటైన్ చేయడానికి ప్లాంట్ ఎనర్జీ మళ్ళీ ఆ వాటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కొత్త వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అన్నమాట. సో మనం ఎక్కువ కోస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు కొత్తగా వచ్చే వాటికి ఈ వీటికి ఇంతకు ముందు ఇచ్చే ఎనర్జీని డైవర్ట్ చేసుకుంటాయి. సో మనం ఎంత ఎక్కువ కోస్తూ ఉంటే అంటే ప్లక్ చేసి పిక్ చేస్తూ ఉంటే కాపు అది ఎక్కువ వస్తూ ఉంటుంది. మంచి ఎండ తగిలే ప్లేస్లో పెడితే బాగా ఎక్కువ పూత కాపు అది పెరిగి మనకి దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ప్లాంట్ ప్రిపేర్ చేసుకుంటానికి సన్లైట్ అవసరం కాబట్టి మంచి సన్నీ స్పాట్లో పెట్టాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ బాగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న వాటికి మనం ఫర్టిలైజింగ్ విషయానికి వస్తే ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి అన్నిటిలాగానే మెన్యూర్లు కంపోస్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇంకా క్విక్గా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్విక్గా అది ప్లాంట్కి వెళ్ళి ప్లాంట్ తీసుకునేటట్టుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా చేసుకున్నాం. సో అవి కూడా అంటే ఈ కంపోస్ట్ టీలు మనం కంపోస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే లిక్విడ్స్ తర్వాత ఈ బనానా పీల్ ఫర్టిలైజర్స్ ఇలాగా ఏవైనా సరే ఈ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ని ఎంకరేజ్ చేసే పొటాషియం అండ్ ఫాస్ఫరస్ రిచ్గా ఉన్నవి ఏవైనా సరే మనకు తెలుసు కదా డిస్కస్ చేస్తాం అలాంటి బనానా పీల్ ఫర్టిలైజర్స్ లాంటివి మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. కొంత హైట్ వచ్చినాక మనం వీటి బ్రాంచింగ్ అదిను పడిపోకుండా కింద నేల అది తగలకుండా మనం ఇలాంటి స్టిక్స్తో కానీ లేకపోతే ఏదన్నా ఇలాంటి వాటితో కానీ మనం వాటికి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. కొమ్మలు అవి బరువుకి విరిగిపోకుండా అది ఉంటుంది. వీటికి వచ్చే పెస్ట్లు తర్వాత డిజీజెస్ విషయానికి వస్తే యూజువల్గా పెస్ట్లు అంటే మనకి ఎక్కువ అన్నిటితో పాటు ఈ ఎఫిడ్స్ మిల్లీ బగ్స్
తెల్లగా ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి. సో మనం ఇనీషియల్ స్టేజ్లోనే అంటే ఈ ఆకులు వెనకమాల అది మనం ఒకసారి చెక్ చేసాం అనుకోండి, ఏదన్నా ఎక్కడన్నా కనపడితే వెంటనే స్టార్టింగ్లోనే మనం చాలా రకాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అవి తయారు చేసుకున్నాం కదా, సో అవి రకరకాలు వాడుతూ అంటే ఎక్కువ బాగా పనిచేసేది ఏంటంటే చిల్లీలో చిల్లీ అండ్ గార్లిక్ పేస్ట్ పుల్లటి మజ్జిగతో పాటు మనం తయారు చేసుకునిస్తే అది బాగా పనిచేస్తుంది. తర్వాత మనకి తెలుసు చీమలు అవి పాకుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఆకులు వెనకాల చెక్ చేసుకోవాలి. మనం సమ్మర్స్లో కన్నా వింటర్స్లో పెంచుకున్నప్పుడు ఎక్కువగా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే లీఫ్ కర్ల్స్, అంటే ఆకులు ఇలాగా ముడుచుకుపోయినట్టు ఇంత వెడల్పుగా ఉండకుండా సన్నగా అయిపోయినట్టు ఇలా వంకర్లు వెనక్కి ఫోల్డ్ అయిపోయినట్టు తిరిగిపోతుంటాయి. అది మనకి వైట్ ఫ్లైస్ అనే చిన్న దోమల లాంటి ఈ ఇన్సెక్ట్స్ వల్ల వస్తాయి. సో అవి ఏం చేస్తాయంటే ఒక రకమైన ఫంగస్ని ప్లాంట్ టు ప్లాంట్ ట్రాన్స్మిట్ చేసుకుంటూ వెళ్తే ఈ లీఫ్ కర్ల్స్ అవి ఒకసారి మనకి స్టార్ట్ అయిందంటే ఇంకా దాన్ని ర్యాపిడ్గా ఇంకా ఎక్కువగా ఈ ఎఫిడ్స్ మిల్లీ బగ్స్ అవి ఇంకా స్ప్రెడ్ చేస్తాయి. సో అవి రాగానే మనం స్టార్టింగ్లోనే మనం వాటికి క్యూర్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే ఒకవేళ అలాగే ఏమైనా ఫంగస్ డిజీజెస్ లాంటివి ఏమైనా చూసామనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎఫెక్టెడ్ పార్ట్ అంటే కొంచెం వచ్చిందనుకోండి అది మనం చక్కగా ప్రూన్ చేసేసి పడేయాలి. లేదా మొక్క ఎక్కువగా వచ్చిందనుకోండి ఆ మొక్క పీకేసి పడేస్తే మిగిలిన వాటికి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. వాటరింగ్ వస్తే సాయిల్ ఎప్పుడూ వెల్ డ్రైన్డ్గా ఉండాలి, నీళ్ళు నిల్వ ఉండకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మాయిస్ట్గానే ఉండాలి. ఆ సాయిల్ అది ఎండిపోయిందంటే మళ్ళీ ఆ ఫ్రూట్ అది రాలిపోవటం అదిను వడిలిపోవటం అది ఎఫెక్ట్ చేస్తుంది ప్లాంట్ గ్రోత్ మీద. అంటే ఒకవేళ ఈ ఎండలకి తర్వాత వాటర్ లేకపోవటం సరిపోకపోవటం వల్ల ఎండిపోయినాయి అనుకోండి అది మళ్ళీ వాటర్ తీసుకుని మళ్ళీ ప్లాంట్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఈ రిపేర్లకి ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది, ఫ్రూటింగ్ అది అక్కడ ఆగిపోతుంది అన్నమాట. సో మన ప్లాంట్ దాని రీకన్స్ట్రక్షన్లో ఆ ఎనర్జీ అంతా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. సో ఎప్పుడు మనం ఒకేలాగా దాన్ని ఇతర విషయాలు అది బాదర్ చేయకుండా ఉంటే యాజ్ యూజువల్ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ బయట పంటలు సంగతికి ఏమో కానీ మనం ఇంట్లో మాత్రం యాన్యువల్ ప్లాంట్ కింద అంటే ఇంచుమించు ఒక సంవత్సరం పాటు కూడా మనం ప్రాపర్ కేర్ అది తీసుకుంటే అవి కంటిన్యూస్గా మనకి పచ్చిమిరపకాయలు ఇస్తూనే ఉంటాయి. అండ్ మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేసుకుంటూ ఉంటే కొత్తగా మళ్ళీ బ్రాంచింగ్ అది స్టార్ట్ అయ్యి అలా కాస్తూనే ఉంటుంది. మనం ఫర్టిలైజ్ చేసుకుంటూ ఉండాలి వాటికి. అండ్ మనం మామూలుగా యూజువల్గా కూరగాయ తొక్కులతోనో నీళ్లతోనో మనం వాటర్ చేసినప్పుడు కూడా దాని అంతటా అదే మొలుస్తుంది. సో చాలా ఈజీ అన్నమాట. సో అందరూ వేయండి ఒక పచ్చిమిరపకాయ మొక్క, చాలా అవసరం కూడా. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. ఐఎమ్ యాజ్ మ్యాడ్ గార్డెనర్ అండ్ ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్.